Khammam Jillalo, Patasalanu Terchukunnayi. Aneka Sandehalu, Anumanala Madhya, Schools Puna Prarambamayyayi. Kaga Vidyarthula Tallidandrulanu, Covid Bhayam Matram Vadaladam Ledu. Private schools Yajamanyulu, Feesula Vasulu Chesukoni, Schools Moosestarani, Pillala Tallidandrulu Bayapadutunnaru. Ummadi Khammam Jillalo, Schools Paristhitipai, Marinta Samacharanni, Maa Special Correspondent Prasin Andistaru. Telangana lo ival nunchi college paathashalalu ante gurukulalu residential minahaiste అన్ని పాఠశాలలు కాలేజీలు ప్రారంభమవుతున్నాయి ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్న ఒక అంటే ఒక కళాశాల ఒక పాఠశాల ఉన్నటువంటి ఆవరణలో ఉన్నాము ఇక్కడ దాదాపుగా అంటే ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా దాదాపు ఉన్నటువంటి 4 లక్షల విద్యార్థులు సంబంధించినటువంటి అన్ని కళాశాలలు అన్ని పాఠశాలలు ఓపెన్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి దాదాపు 18 నెలల పాటు మూతపడ్డటువంటి పాఠశాలలు కావచ్చు కళాశాలలు కావచ్చు ఇవాళ తెరుచుకుంటుంటే ఒక రకమైన ఆందోళన ఒక రకమైన వెళ్ళాలనే ఉత్సాహంతోని అటు తల్లిదండ్రులు కావచ్చు ఇటు పిల్లలు కావచ్చు ఉన్నారంటే ఏమో ఏం జరుగుతుందో ఏమో కోవిడ్కి మనం ఇంకా భయపడాల్సి ఉంటుందేమో పిల్లలకి ఎఫెక్ట్ అవుతుందేమో అనే ఆందోళన ఒకవైపు ఉంటే 18 నెలల నుంచి దాదాపు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నటువంటి పిల్లలు ఇటు తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా రావడానికి ఉత్సాహం చూపిస్తారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ స్టాఫ్ తల్లిదండ్రులు ఇక్కడ మనతో ఉన్నారు వాళ్ళని అడిగి అసలు ఏంటి పరిస్థితి తెలుసుకున్నాం సార్ ఇవాళ నుంచి మొదలయ్యాయి పాఠశాలలు కానీ కాలేజీలు ఏంటి పరిస్థితి అంటారు అంటే శానిటైజేషన్ కావచ్చు లేకపోతే ఇతరత్ర కోవిడ్ జాగ్రత్తలు కావచ్చు అవన్నీ చేపట్టడం జరిగింది దానికి మీరు ఏం చెప్తారు అసలు ఎట్లా అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్ పరిస్థితులను ఎదుర్కోవడానికి వీలుగా పిల్లలందరికీ కూడా ఇక్కడ సరైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది కళాశాల ప్రాంగణం మొత్తం ఇంక్లూడింగ్ క్లాస్ రూమ్స్ శానిటైజ్ చేయించాం మున్సిపల్ వాళ్ళ సహకారం తీసుకున్నాం మా జిల్లా అధికారి సూచనల మేరకి స్టాఫ్ అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేశాం ఎప్పుడైతే ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని ప్రకటించిందో అప్పటి నుంచే విద్యార్థులతో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళకి మొబిలైజ్ చేయడం జరిగింది పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరు కావాలని 100కి 100% హాజరు శాతాన్ని మేము మెయింటైన్ చేద్దాం అనుకున్నాం తల్లిదండ్రుల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి కూడా చాలా వరకు తల్లిదండ్రులతో మాట్లాడాం వాళ్ళందరూ కూడా పిల్లల్ని పంపడానికి సుముఖంగానే ఉన్నారు గత 3 నెలలుగా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కాలేజీకి వాళ్ళ అటెండ్ అవుతున్నారు దాదాపు 90% అటెండెన్స్ ఉంటుందని భావిస్తున్నాం తగిన జాగ్రత్తలు తీసుకొని తరగతులు నిర్వహిస్తాం సార్ మీరు చెప్పండి ఎట్లా అంటే పిల్లలు సేఫ్ ఫీల్ కావచ్చు అంటారా ప్రస్తుతం వాతావరణం ఎట్లా ఉంది అంటే వాళ్ళ మనోభావాలు ఎలా ఉంది వాళ్ళు సేఫ్గానే ఫీల్ అవుతారు సార్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఉన్నది అనేవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్నారు కాలేజీకి రావడానికి ఆటోమేటిక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటున్నారు మేము కూడా వాళ్ళకి శానిటైజ్ చేసి క్లాస్ రూమ్లో పంపించేస్తాం హ్యాండ్ శానిటైజ్ చేసుకొని సో వాళ్ళు పెద్ద టెన్షన్గా ఫీల్ అవుతుంది హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు ఒక ఒక పేరెంట్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే అంటే పిల్లల్ని పంపడానికి పర్లేదా ప్రభుత్వం కావచ్చు కళాశాలలు అన్ని చర్యలు తీసుకుని పర్వాలేదు సార్ స్కూల్ ఉంటే మంచిది సార్ కొద్దిగా పర్లేదు సార్ మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఈ గణేష్ అని 10th క్లాస్ అయిపోయింది సార్ పోయిన సంవత్సరం ఇప్పుడు ఎలక్ట్రీషియన్గా చేర్పించాను సార్ ఇప్పుడు మంచిగా ఉంది సార్ అంటే పర్లేదు అన్ని కళాశాలలు అంటే శానిటైజర్ కానీ శానిటైజర్ బాగా కొట్టుతున్నారు సార్ అన్ని స్కూళ్ళలో జరుగుతూనే ఉన్నాను సార్ సార్ మంచిగానే ఉంది సార్ మొత్తం మీద అయితే 18 నెలల తర్వాత పాఠశాలలు కళాశాలలు తెరుచుకోవడం అనేది మాత్రం ఒక మంచి శుభ సాంప్రదాయం శుభం కింద భావించాల్సి ఉంటుందని అందరూ అంటున్నారు అయితే అప్రమత్తత జాగ్రత్త అవసరం అనేది అయితే అందరూ చెప్తున్న విషయం కెమెరామెన్ జయకిరీష్తో ప్రసెంట్ TV5 ఖమ్మం